రాజుగారికి బంపర్ ఆఫర్, అటువైపు వెళతారా? విజయనగరానికి చెందిన రాజకీయ దిగ్గజం, పూసపాటి వంశీకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గత కొన్నాళ్ళుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలు అశోక్ జీవితంలో ఓ విధంగా కీలకమైనవి. గౌరవంగా తప్పుకుందామనుకున్నా ఆయనకు తీరని అవమానాన్ని మిగిల్చాయి. ఎంపీ సీటుకు పోటీ పడిన వైసీపీ నేత బెల్లాల చంద్రశేఖర్ చేతులు దారుణంగా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఆ మధ్యన చంద్రబాబు పార్టీ మీటింగ్ పెడితే వెళ్లారు. ఆ మీటింగ్లో చంద్రబాబు వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. పార్టీని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోయామని ఘాటైన నిజాన్ని వినిపించారు. ఇంకా ఓ విధంగా అశోక్ రాజకీయ జీవితం ముగిసిందా అన్న చర్చ కూడా ఓవైపు సాగుతోంది. ఇదిలా ఉండగా అశోక్ గజపతి రాజుకు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. ఆయన ఓడిపోయినా ఆ కుటుంబం అంటే ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది. దాంతో ఆయన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పూసపాటి కుటుంబం బ్రాండ్ ఇమేజ్ని రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటోందంటున్నారు. ఇక మరో విషయం ఏంటంటే, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ప్రధాని మోదీకి బాగా ఇష్టడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని అప్పట్లో మోదీ ప్రశంసించిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. ఓ విధంగా అప్పట్లోనే రాజుగారు బీజేపీలోకి వెళతారని టాక్ నడిచింది. అయితే చివరికి తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పడంతో ఆ ప్రచారం ఆగింది. ఇక ఇప్పుడు ఎటు టీడీపీ ఓడిపోయింది. అశోక్ గజపతి రాజు సైతం ఆ పార్టీకి అంటే ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన్ని పార్టీలోకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న చర్చ బీజేపీలో సాగుతుందని తెలుస్తోంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆయన కుమార్తెను పార్టీలోకి తీసుకున్న జిల్లాలో కమలానికి ఒక ఊతం దొరుకుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు బీజేపీలో చేరితే ఆయన్ని గవర్నర్ను చేస్తారని, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం అప్పట్లో సాగింది. ఇప్పుడు కూడా బీజేపీ అశోక్ గజపతి రాజు మీద ఆశలు వదులుకోవడం లేదు. మరి రాజుగారి మౌనం ఏ రకమైన సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.